చిచ్చి పోయి పోయి ఒక బ్రోకల్ దగ్గర నా మగతనాన్ని నిరూపించుకోవాలా, అప్పుడు వెళ్ళి నేను మగాడని సర్టిఫికేట్ ఇస్తే నాకు పిల్లలు ఇస్తారా? నేనేమైనా పాయింట్ ఫైవ్ గానీ అనుకున్నారా? చచ్చా, ఆ మాట అంటాను అది గుండె ట్యాంక్ బండ. కాకపోతే ఇలాంటి రెడ్ లైట్ కండిషన్స్ కి నేను చచ్చిన ఒప్పుకోను. అలా ముండికేస్తే నిజంగానే నిన్ను విరాట పర్వంలో బృహన్నల టైప్ అనుకుంటారు. ఇన్ కేస్ మీ మీద మీకేదైనా అనుమానం ఉంటే ఈ చెవులో చెప్పండి. బెజవాడ బెంజి సర్కిల్ దగ్గర ఉన్న సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సమరంగారి దగ్గరకు తీసుకెళ్తాను. అయితే ఒప్పేసుకోండి, అమ్మాయిని కూడా వాళ్ళే బుక్ చేశారు. అర నిమిషం కళ్ళు మూసుకుంటే 60 లక్షలు బెనిఫిట్. మీరు కాదన్నారనుకో, నిజంగానే మీకు నరాల్లో పవర్ కట్ ఉన్న కారణంగా పెళ్లి ఆగిపోయిందని పెద్ద గొడవ అయిపోద్ది, మార్కెట్లో మీ వాల్యూ పడిపోద్ది. అందుకని నా మాట విని ప్రొసీడ్ అయిపోదాం పదండి. ఇదే ఫస్ట్ టైమా? సూపర్ జోక్ అండి బాబాయ్, సూపర్ జోక్, సూపర్ జోక్, సూపర్ జోక్. ఫస్ట్ టైం అంట, సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. పోయి, మాకు కుర్రాడికి బాడీలో మూమెంట్ లేదంట. ఉందో లేదో ఇప్పుడే నిరూపిస్తానే, నువ్వు బయటికి ఉండు. ఎయిడ్స్ కి రక్షణ ఇస్తుంది నిరోధ్, నిరోధ్ ఎక్కడ ఉందో సేఫ్టీ అక్కడే ఉంది. సరే వెళ్ళు బాబా. చూద్దాం బాబా. థాంక్స్ థాంక్స్ థాంక్స్. టాటా, సీ యూ, బై బై. అటు పెద్దపురం ఇటు గండిపేట అబ్బో. ఏంటి బట్టలు ఇప్పు కూర్చున్నా? ఏం లేదు. వాడేడి? వాడా, వాడవడు చెప్ప. ఏంట్రా ఈ జాన్బాబు గారికి అసలు బుద్ధి లేదు. పెళ్లి కొడుకన్నాక నలుగు పెట్టడం చూసా గానీ ఇలా నాలుగు కొట్టి పెళ్లి కొడుకుని చేయడం నేను ఆంధ్రలో ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. సీతారామరాజు కొట్టిన టైప్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకుని తీరాలండి. బొమ్మి తిరగదు, బ్లడ్ బయటికి రాదు, ఎక్స్రే కూడా అందకుండా లోపలంతా ఖైమ ఖైమ అయిపోద్దండి. అవునండి, పంప తీసిన అరాలేం కట్టవలేదు కదా. మ్యారేజ్ లైఫ్కి ప్రాబ్లం అండి బాబు. చీపో కాదు, సీరియస్గా ఆలోచించాల్సిన మ్యాటర్. ఒక కన్ను పోయిందనుకోండి రెండో కన్ను ఉంటుంది, ఒక లెగ్ పోయిందనుకోండి రెండో లెగ్ ఉంటుంది. మగతనానికి మాత్రం అసలు ఆల్టర్నేటివే ఉండదు. తమంటాయ్, మీరు మీ ఫ్యామిలీ, ఆహా ఎంత చూడముచ్చటకున్నారో. ఏమండి, హాల్లో పెడతాను, వచ్చిపోయే వాళ్ళు చూసుకుంటారు. కుమార్ గాడి కేసు కొట్టేశారా, వాడిని లేపేస్తా. ఏమండి అండి, ఈ లేపడాలు ఊపడాలు మానేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. నిన్నటి వరకు మనం మాత్రమే రౌడీలం, ఇప్పుడు పోలీసులు కూడా మన రూట్లోకి వచ్చారు. ఆ కుమార్ గాడు ఒక్క షరీఫ్ గారి మడ్డర్తోనే పెద్ద రౌడీ లిస్టులోకి చేరిపోయాడు. ఇప్పుడు వాడు మిమ్మల్ని కూడా లేపేసి డాన్ అయిపోతాడేమో. ఎందుకంటే కొట్టారు, ఎందుకంటే కొట్టారు. కొట్టక వాడు నన్ను లేపుతాడా? చావు దగ్గర పడితే చెవులు కూడా పనిచేయడం మానేస్తాయంటారు. సరే మీ కర్మ. నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి, ఏంటో చెప్పు. మీరు మూసుకొని కూర్చోండి. ఆ కుర్చీలో. ఏ కుర్చీలో? మంత్రి గారి కుర్చీలో. మీరు క్షేమంగా ఉండాలంటే ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచి ఏదో ఒక మంత్రి అయిపోండి. అప్పుడు పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులు, చివరాగరికి ప్రజలు కూడా మీ కాళ్ళకు నమస్కారం చేస్తారు. జై భవ, దిగ్విజయ భవ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many happy returns of the day. Thank you. Many happy returns of the day. Thanks. Many happy returns of the day. Many happy returns of the day, sir. Thank you. Happy birthday, sir. Happy birthday. Thank you. Thanks. Wish you happy birthday. Thank you. Ah!
ఏ నేను కేక్ నోట్లో పెట్టకూడదా? నోట్లో పెట్టకూడదని ఎవరన్నారు? హ్యాపీగా పెట్టండి. అలా ఒంగురి ఎగబడి పెడితే మీద పడి డ్రెస్ పాడైపోతుంది. ఫస్ట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఆ తర్వాత జర్నలిస్టులది. అలా క్యూలో వచ్చి పెట్టుకోండి. మీరు కూడా క్యూలో రండి. ఇది గ్యారంటీగా నోట్లో పెడుతుంది, అందుకని కేక్ ముక్కలని ఖాళీ చేస్తే ఏం పడుతుందో చూస్తా. ఆయన కొంచెం పెట్టి మిగతాది మెత్తానండి. అలాగే రండి. అయ్యయ్యో, కేక్ అయిపోయిందే, ఇప్పుడు ఏం పెడతారు? తేల్చేసుకోవాలి, లేకపోతే నవ్వులాటలు నిజాలైపోతాయి. ఇంకా చెవిలో పువ్వు పెట్టుకుని కూర్చుంటే ఈ రోజు ముద్దు పెట్టుకుంది, రేపు నువ్వే నా మొగుడు అంటుంది. లాభం లేదు. స్ట్రైట్గా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఫేస్ టు ఫేస్ అడిగేస్తాను. నలుగురిలో ముద్దు పెట్టుకున్నాను అంటే తను డీప్గా లవ్ చేయబట్టానని గ్రహించే ఉంటాడు. కాబట్టి లవ్ లెటర్ డైరెక్ట్గా చేతికిచ్చేస్తాను. హలో. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? మా ఎస్ఐ రామరాజు గారింటికి. యూనిఫామ్ లేకుండా టిప్ టాప్ గా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తుంది? కిల్లాడి డమ్ము, నా లవ్ కేసర పెట్టదు కదా. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఎస్ఐ గారింటికి. కుంపతీసిది కూడా నా రూట్లో వస్తుందేమో. కంత్రి డమ్ము, దేన్ని ఎవరు నమ్మొచ్చారు? దీనికంటే ముందెళ్ళి ఎస్ఐని లైన్లో పెట్టుకుంటా. నేను ఎస్ఐ గారింటికి వెళ్తున్నానని చెప్పగానే సిగ్నల్ చూడకుండా వెళ్ళిపోతుంది. ఇది గ్యారంటీగా ముందెళ్ళి ఎస్ఐకి నొక్క ఫిట్టింగ్ పెట్టేస్తుంది. ఏమా సిగ్నల్ పడకుండా వెళ్తున్నావు? నేనేమైనా ఇవి కాకపోతే ఆవిడ ఎందుకు వదలేవు? ఆవిడ మా ఎస్ఐ గారు. ఎస్ఐ అయినా ఎంకే అయినా రూల్స్ అందరికీ ఒకటే. నన్ను ఎవరనుకున్నావు? జర్నలిస్ట్ భార్గవిని, చెంచాగిరి పోలీస్ అని నీ గురించి పేపర్లో రాస్తాను. జాగ్రత్త.